నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఈరోజు అమెరికాలో చూసినా, ఆస్ట్రేలియాలో చూసినా, భారతీయులు ఉన్నారు. అందులో మెజారిటీ తెలుగు వాళ్ళు ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీ అందరికీ, కరెంటు ఛార్జీ పెన్షన్ తగ్గిస్తా. తగ్గించాలా లేదా? జగన్ రెడ్డి పెంచాడా తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 8-9 సార్లు పెంచాడు. ఇప్పటికి 8, రేపు 2-9. నెల నెల బాధుడే బాధుడు, నడ్డి ఇరిగిపోయే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, పెరిగిందా లేదా? పెరుగుతానే ఉందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఎవరు రావాలి తమ్ముళ్ళు? తప్పకుండా చేస్తా, వినూత్నమైన ఆలోచనతో వస్తా. ఇప్పుడు మీ ఊర్లో చెప్తున్నా కొత్త ఆలోచన. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఒకప్పుడు సంస్కరణ గురించి మాట్లాడా, ఇప్పుడు మాట్లాడుతున్నా కరెంటు సంస్కరణ తీసుకొచ్చింది నేనే. 2000 సంవత్సరంలో తీసుకొచ్చి 2004 మిగులు కరెంటు చేశాను. ఈరోజు నేను ఆలోచించేది ఎండతో కరెంటు వస్తుంది, సోలార్ నేనే తీసుకొచ్చా. 14 రూపాయలు ఉండే కరెంటు 2 రూపాయలకు వచ్చింది. ఆ రోజు చెప్పి 1.50 రూపాయలకు వస్తుందని. కరెంటుతో ఎండతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, అదే మరి గాలితో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, నీళ్లతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే పంప్డ్ ఎనర్జీ ద్వారా తమ్ముళ్ళు 2 రూపాయలకే కరెంటు వస్తుంది. 2 రూపాయలు కాకపోతే 2.5 రూపాయలు, 3 రూపాయలు అవుతుంది. ఇది కానీ మీ కార్లన్నీ కానీ ఎలక్ట్రికల్ కార్లు మార్చుకుంటే, స్కూటర్లన్నీ ఎలక్ట్రికల్ స్కూటర్లు మార్చుకుంటే, లేకపోతే ఆటోలు మార్చుకుంటే, గణనీయంగా కాస్ట్ తగ్గిపోతుంది. పెట్రోల్ వాడే పరిస్థితి రాదు. ఇదే నా ఆలోచన. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా. డెఫిషిట్ వస్తే, సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని, ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ కరెంటు ఛార్జీలు తగ్గాలంటే మళ్ళీ నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే గోదావరి, బనకచర్ల రెండు లింక్ కావాలి. అది చేసే శక్తి కూడా మనకే ఉంది. నేను కాంగ్రెస్లో ఉంటే ఆయన కూడా మేమిద్దరం కలిసే తిరిగాం, దగ్గర తిరిగాం. అప్పటి నుంచి చూశాను, దూరంగా నుంచి కూడా చూశాను. అందరనే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఒక మాట చెప్తే వివేకానంద రెడ్డి మారు మాట్లాడకుండా అమలు చేసేవాడని చెప్పి అనేవాళ్ళు. ఏం తమ్ముళ్ళు, ఏమైంది ఏమైంది ఏమైందంటున్నా మీ అందరినీ? బాబాయిని గొడ్డలి వేటు వేసిన వ్యక్తులు మీరు. నేను ఒక లెక్క తమ్ముళ్ళు, మానవత్వం ఉందా వీడికి? నంగినాసులుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏమన్నారు? ముందు నా మీద నారాసుర రక్త చరిత్ర, నెక్స్ట్ డే కోర్టుకెళ్ళిపోయి ఈ కేసు గురించి ఎవరేం మాట్లాడకూడదు, తర్వాత సిబిఐ ఎన్క్వైరీ కావాలి, తర్వాత ఏమి డ్రామాలు ఆడారు అక్కడి నుంచి, తర్వాత ప్లేట్ ఫిరాయించి రవి వీళ్ళు చేశారు, అది కూడా అయిపోయింది. కడానా అమ్మాయి కూతురు సునీత ఆడబిడ్డ పోరాడుతూ ఉంది. పులి వెందల పులి సునీత, ఏంటి ఆవిడ కోరిక? ఒకటే, నా తండ్రిని చంపారు. నా తండ్రిని చంపిన వ్యక్తి ఎవరని నిరూపించకపోతే
నా